వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్స్లో తెలియజేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మా అత్తయ్య గారు కాటుకని తయారు చేస్తున్నారు. అది ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. పిల్లలకైతే చాలా ఇంపార్టెంట్ కాటుక. సో కెమికల్స్ లేకుండా కాటుకని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కాటుకని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సినవి కాటన్, టిల్ ఆయిల్ అండ్ ఒక ప్రమిద. సో ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ కాటన్తో కొంచెం లావుగా రెండు ఒత్తులు తయారు చేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. కాటుక మన కళ్ళకి చాలా మంచిది, మన కళ్ళల్లో డస్ట్ పడకుండా కూడా ఇది మన కళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకని ఏది పడితే అది యూజ్ చేస్తే ఐ ఇన్ఫెక్షన్స్ అలా వస్తాయి. సో అందుకోసం ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇలా ఒత్తుల్ని కొంచెం లావుగా తయారు చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. మేమైతే టిల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము, ఈ ఆయిల్ కళ్ళకి చాలా మంచిదని. సో మీరు కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో వేరే ఆయిల్ ఏదైనా యూజ్ చేయొచ్చు, ఆర్ ఘీ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు త్రీ బ్రిక్స్ని పెట్టేసి అందులో ప్రమిదను పెట్టండి. ఇంట్లో కాకుండా ఏదైనా ఖాళీ ప్లేస్లో అలా చేయండి, ఎందుకంటే కాటుక చేసేటప్పుడు కింద పడితే ఆ ప్లేస్ అంతా బ్లాక్ అవుతుంది. అండ్ ఎవరు తిరగని ప్లేస్లో అలా చేస్తే కాటుక మంచిగా పడుతుంది. అలాగే ఇప్పుడు ఇంకో పెద్ద సైజులో ఉన్న ప్రమిదని తీసుకొని దానికి ఇలా వెల్లుల్లిని అప్లై చేసుకోండి. వెల్లుల్లి మన కళ్ళకి చాలా మంచిది, ఇది మన కంటి చూపుని ఇంప్రూవ్ చేస్తుంది. సో అందుకోసమని మేము వెల్లుల్లిని యూజ్ చేస్తున్నాము. సో ఇలా వెల్లుల్లితో మొత్తం అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఒత్తిని వెలిగించేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు వెల్లుల్లి అప్లై చేసిన ప్రమిదని రివర్స్ చేసి పెట్టండి. ఇప్పుడు మనకి కాటుక ఎలా వస్తుందంటే, ఈ ఒత్తిని వెలిగించాం కదా, దాని నుండి వచ్చే పొగతో మనకి బూడిద వస్తుంది. సో దాంతో మనము కాటుకని తయారు చేసుకుంటాము. ప్రమిదలు వెలుగుతున్నప్పుడు ఫ్యాన్ అలా వేయకండి, ఎందుకంటే ఆరిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో మేము ఓపెన్ ప్లేస్లో చేస్తున్నాం కాబట్టి గాలి తగలకుండా ఇలా పైన ఒక క్లాత్ వేసాము, ఒక 5 అవర్స్ వరకు దాన్ని వదిలేసేయాలి. సో ఒక 5 అవర్స్ అయిన తర్వాత అది ఇలా అవుతుంది. ప్రమిదని వెంటనే ముట్టుకోకండి, ఎందుకంటే అది చాలా వేడిగా ఉంటుంది. కొంచెం చల్లారాక ముట్టండి, లేదా ఏదైనా క్లాత్తో అలా పట్టుకోండి. ఎక్కువసేపు పెడితే మనకి ఎక్కువ కాటుక వస్తుందని నేను 5 అవర్స్ అని చెప్పాను. సో మీకు కొంచెం కాటుక కావాలనుకుంటే 1 అవర్ అయితే చాలు. కొంచెం చల్లారాక స్పూన్తో ఇలా కలెక్ట్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్ కాటుకని తయారు చేసుకోవడం. సో ఇలా ఈ విధంగా తయారు చేసుకోండి ఇంట్లోనే. ఇప్పుడు ఇంకో ప్రాసెస్లో కూడా కాటుకని ఎలా తయారు చేయాలో చూపిస్తాము. సేమ్ ప్రాసెస్ బట్ బ్రిక్స్కి బదులు మేము ఇవి రీప్లేస్ చేసాము. సపోర్ట్ కోసం మనం ఏమైనా యూజ్ చేయొచ్చు, మన ఇంట్లో ఏమైనా వేస్టేజెస్ ఉంటే వాటితో పెట్టేయండి, ఎందుకంటే మొత్తం అవి బ్లాక్ అయిపోతాయి, పాడైపోతాయి కాబట్టి మేము ఇలా పెట్టాము. అండ్ ఇప్పుడు ప్రమిదని కాకుండా రాగి ప్లేట్ తీసుకున్నాము, రాగి ప్లేట్కి మొత్తం వెల్లుల్లిని అప్లై చేసాము. వెల్లుల్లితో మనకి చాలా యూజెస్ ఉన్నాయి, మన హెల్త్కే కాకుండా మన ఐస్కి కూడా వెల్లుల్లి ఇలా యూజ్ అవుతుంది. సేమ్ ఇప్పుడు ఇంతకుముందు చూపించినలాగే ఒత్తిని వెలిగించేసి ప్లేట్ని రివర్స్ చేసి పెట్టండి. దాన్ని 1-2 అవర్స్ వరకు అలా వదిలేసి 1 అవర్ తర్వాత రివర్స్ చేసి చూడండి. ఎక్కువసేపు పెడితే మనం ఎక్కువ కలెక్ట్ చేసుకోవచ్చు, మనం ఊరికే చేయం కదా, అందుకోసం ఒకేసారి ఎక్కువగా చేసి పెట్టుకుంటే చాలా డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్పూన్తో ఇలా దగ్గరికి చేసుకొని ఒక పేపర్లో కలెక్ట్ చేసుకోండి, మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా ఎంత కాటుకని కలెక్ట్ చేసాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసిన పౌడర్లో 1-2 డ్రాప్స్ ఘీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ ఘీని యాడ్ చేసుకోకూడదు, ఒకవేళ అలా యాడ్ చేసుకుంటే అది లిక్విడ్లా అయిపోతుంది. సో అప్పుడు పర్ఫెక్ట్గా ఉండదు, అందుకోసమని 2-3 డ్రాప్స్ యాడ్ చేసుకోండి.
ఇది మీరు కాజల్లా యూస్ చేసుకోవాలంటే ఇలా ఉంటే సరిపోతుంది. అండ్ మీరు ఐలైనర్లా కూడా యూస్ చేసుకోవాలనుకుంటే ఇంకా కొంచెం గీని యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్లా చేసుకోండి, అప్పుడు అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా డ్రై కంటైనర్లోకి తీసుకోండి. మేమైతే ఇలా ఒక సిల్వర్ బాక్స్లో తీసేసుకున్నాము. మీరు డైరెక్ట్ హ్యాండ్తో కాకుండా గ్లౌజెస్ కూడా వాడచ్చు, మేమైతే వాడలేదు. సో ఇలా ఫైనల్గా మనకి కావాల్సిన కాటుక చాలా ఈజీగా రెడీ అయిపోయింది. సో చూసారు కదా కాటుకని ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు నేను మీకు ఇది అప్లై చేసుకొని చూపిస్తాను. ప్రజెంట్ నేను ఇయర్బడ్తో అప్లై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కాజల్ ఆర్ ఐలైనర్ బ్రష్తో అప్లై చేసుకోండి. కళ్ళకి కాటుక అప్లై చేసుకోగానే కళ్ళు ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి. అండ్ ఇది 100% వాటర్ ప్రూఫ్ అండ్ ఎన్ని రోజులైనా ఇది ఇలానే ఉంటుంది, ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. కాటుకని రిమూవ్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాష్ చేయకుండా ఫస్ట్ ఆయిల్తో రిమూవ్ చేసుకొని తర్వాత వాష్ చేసుకోండి. సో చూసారు కదా కాజల్ని ఎలా తయారు చేసుకోవాలో. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.